రామగుండం పోలీస్ హెడ్ క్వార్టర్ లో రామగుండం పోలీస్ కమిషనర్ సివి సత్యనారాయణ జెండా ఊపి ట్రాఫిక్ హైడ్రాలిక్ టోయింగ్ క్రైన్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో ఈ రోజు నుండి రామగుండం ట్రాఫిక్ పోలీస్ వారు పట్టణంలో రోడ్డుపై నో పార్కింగ్ జోనల్, రద్దీ గల వ్యాపార సముదాయాల దగ్గర వాహనాలను ఇష్టరీతిన పార్కింగ్ చేయటం వల్ల మిగతా వాహనదారులకు మరియు పాదచారులకు ప్రయాణ చేటకు ఇబ్బంది కలుగుతోందని, ఈ విధంగా పార్క్ చేస్తున్న వాహనాలను ఈ రోజు నుండి లిఫ్టింగ్ హైడ్రిక్ టోయిన్ వాహనం ద్వారా రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి తరలించి వారికి జరిమానా విధిస్తున్నామని చెప్పారు. గోదావరికరిలో గాంధీ చౌరస్తా నుండి రీగల్ షూమార్ట్, మేదర్ బస్తీ, కళ్యాణ నగర్, సిటీ స్కాన్ సెంటర్ నుండి ఓల్డ్ అశోక్ నగర్ వరకు సెంట్రల్ పార్కింగ్ అవకాశం ఇవ్వటం జరిగిందని, కానీ సెంట్రల్ పార్కింగ్ లో ద్విచక్ర వాహనాలకు మాత్రమే పార్కింగ్ చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. కార్లు, ఆటోలకు సెంట్రల్ పార్కింగ్ లో పార్కింగ్ చేసేందుకు అవకాశం లేదన్నారు. కానీ కొంతమంది సెంట్రల్ పార్కింగ్ లో కూడా రోడ్డుపై కొందరు వారి వాహనాలను పార్క్ చేస్తున్నారు. కావుపై వాళ్లపై వివిధ వాహనాలకు పార్కింగ్ చేసినట్లయితే వారి జరిమానాలు విధించి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి తరలిస్తామని చెప్పారు. ఓపెన్ చేసి ఉంటే ఒక్క నిమిషం అప్పు ఇంకా